ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా ప్రైస్తులో హాలెలుయ ఈరోజు మంగళవారం జనవరి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు పరిశుద్ధ గ్రంథ పట్టణాల గురించి మనం ధ్యానించుకుందాం మార్కుస్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి నలభై మూడు వచనాలలో ఇక్కడ రెండు సంఘటనల గురించి చెప్పబడింది అక్కడ యేసు ప్రభు దగ్గరికి మరి అని ఒక పాలకుడు పాలకుని ప్రార్థన అని చెప్పారు ఆ యాయూర్ అనే ఒక ప్రార్థనా మందిర అధ్యక్షుల్లో ఒకడైన యాయూరు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి తన కుమార్తె మరణావస్థలో ఉంది బాలిక మీద చేతులు ఉంచితే స్వస్థత పొందుకుంటుంది మీరు రండి అని చెప్పి యేసు ప్రభువుని బ్రతిమాలినట్లుగా మనం ఇక్కడ చూస్తాం మరి అలాగే ఆ తర్వాత ప్రభువు బయలుదేరి వెళ్ళేటప్పుడు వెళ్ళే సమయంలో ఆ దారి మధ్యలోనే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ మరి ప్రభువుని సమీపించినట్లుగా ఆమె ఎన్నో బాధలు పడి ఎంతోమంది వైద్యుల దగ్గర చికిత్స పొంది తనకున్నదంతా కూడా వెచ్చించినా కూడా ఆ వ్యాధి తగ్గలేదు ఇంకా పెచ్చు పెరిగిందట అప్పుడు యేసు ప్రభువును గురించి విని ఆమె కూడా జన సమూహాల్లో నుంచి ఆమె ఆ ప్రభు దగ్గరికి వచ్చి మరి ప్రభువుని తాకినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మరి వింటున్నాము కా కానీ ఇక్కడ మనం గమనిస్తే యాహీర్ కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉంది ఆమెకు పన్నెండు సంవత్సరాల వయసు ఆమెను స్వస్థపరచుటకు రమ్మని అతడు బ్రతిమాలుకుంటున్నాడు ఈలోపు ప్రభువు బయలుదేరి వెళ్ళే దారిలో రక్తస్రావము చేత బాధపడిన ఆ స్త్రీ ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించింది కానీ ఆమెకు స్వస్థత లభించలేదు చివరికి పరమ వైద్యుడైన యేసు ప్రభు మాత్రమే ఆమెకి స్వస్థపరచగలరు అనే విశ్వాసంతో ఆమె మరి యేసు ప్రభు వస్త్రమును ముట్టి స్వస్థత పొందినట్లుగా మనం మరి వాక్యంలో వింటున్నాం ఆ గుంపులో ఎంతోమంది యేసు ప్రభువుని మరి తాకారు కాకపోతే వాళ్ళు మామూలుగా తాకారు కానీ విశ్వాసంతో తమకున్నదేదో మరి స్వస్థత పొందుకోవాలి ఆధ్యాత్మికంగా కానీ మానసికంగా శారీరకంగా స్వస్థత పొందుకోవాలనే ఉద్దేశం వాళ్ళలో లేదు కానీ ఎంతోమంది తాకారు కానీ ఈ స్త్రీ మాత్రం విశ్వాసంతో ప్రభువుని తాకి స్వస్థత పొందింది ఈ స్త్రీ యొక్క విశ్వాసపు స్పర్శ ఆమెకు స్వస్థతనిచ్చింది పన్నెండు సంవత్సరాల నుంచి పడిన బాధ ఒక్క క్షణంలో మరి ఆమె మరి ఆ బాధ నుండి విడుదల పొందినట్లుగా మనం గ్రహించగలం ఆమె విడుదల పొందింది అదే సందర్భంలో యాయిర్ కుమార్తె చనిపోయింది అని చెప్పి కబురు కూడా వచ్చింది ఆమె కూడా పన్నెండు సంవత్సరాలు మరణపు అంచుల్లో ఉన్నప్పుడు యాయూరు ప్రభు దగ్గరకు వచ్చాడు కానీ అతని సేవకులు వచ్చి యాహీరుతో ఇక ఆయనను శ్రమ పెట్టవద్దు ఇంకా ఆ బోధకుని శ్రమ పెట్టొద్దు ఆ బాలిక చనిపోయింది అని చెప్పి చెప్పారు కానీ ప్రభువు వాళ్ళతో వెళ్ళారు చనిపోయింది కదా ఇంకా నేను లాభం లేదు అని ఆగిపోలేదు ప్రభువు వారితో పాటు ఆ యాయురు ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఏసు ప్రభువు ఆ అవిశ్వాసులని ఇంటి నుండి బయటికి పంపివేశారు కదా వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించినట్లుగా మనం చూస్తాం ఆ లోపల ఇంటిలో నుంచి బయటికి పంపించేశారు అందరినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ వద్దు అని చెప్పి బయటికి పంపారు కానీ ఏసు లోపలికి వెళ్ళి బాలికతో తల్లితాకుమీ అన్నారు అంటే అది అరమాయిక్ భాష పదం అనమాట ఆ బాలిక మాతృభాష అరమాయిక్ భాష అనమాట అందుకనే ప్రభువు అక్కడ చిన్న గొర్రె లే అనే అర్థంతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం చిన్నదాన లెమ్ము అని అర్థం యేసు గొర్రె పిల్ల కదా ఆయన నిన్ను నన్ను తలితాకుమి అంటున్నారు నాయను విధవరాలి కుమారుని లాజరుని కూడా జీవంతో లేపారు ప్రభు లేపగానే ఆమెకు అన్నం పెట్టమని చెప్పి వాళ్ళకి ఆదేశించారు ఇది ఊహ కాదు వాస్తవం అచ్చన్నది సజీవంగా లేచుట అందరు చూశారు యేసు దేవుని కుమారుడు అలాగే దేవుని సేవకుడు కూడా ఆయనకి సర్వాధికారం ఉంది పరిచారం చేయుటకే కానీ చేయించుకోవడానికి రాలేదు అని చెప్పారు ప్రభు కదా కాబట్టి దయ్యాలు రోగాలు చావులు ఈ మూడింటికి అన్నింటికి కూడా పరిష్కారం చేయగలిగిన వారు ప్రభు ఒక్కళ్ళే యేసు ప్రభు ఒక్కరే దీనిని బట్టి మనం ఆ శక్తిని ఆ ప్రభు శక్తిని గమనించగలం గ్రహించగలం అనుభవించాలి మన జీవితాలలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ప్రభువే అనేది మనం గ్రహించాలి యాయురుకి ఒక్కగానొక్క కుమార్తె పన్నెండు సంవత్సరాల ఆమెను ఎంతో గారాభంగా చూసుకొని ఎంతో సంతోషించారు కానీ ఆ సంతోషం మరి కొద్ది సమయాల్లోనే శోకంగా మారిపోయింది పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ రోగి కూడా ఎంతో వేదనతో ఉండి యేసు ప్రభు స్పర్శతో మహానందంగా మారిపోయింది మన అవసరం ప్రభువుకి బాగా తెలుసు అన్ని పరిస్థితులు ఆయన వశంలో ఉన్నాయి యేసు యాయురి ఇంటికి వెళ్ళినప్పుడు తన ముగ్గురు శిష్యులు ఆ బాలిక తల్లి తండ్రి మాత్రమే అక్కడ ఉన్నారు మిగతా గుంపు అవిశ్వాసులు అన్నమాట విశ్వాసం లేదు హేళన చేస్తున్నారు చనిపోయాక ఇంకేంటి అని చేసేదని కానీ ప్రభువు వారి దగ్గర విశ్వాసాన్ని పరీక్ష చేశారు వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు అక్కడ అద్భుత కార్యాన్ని చేసినట్లుగా మనం గ్రహించగలం విశ్వాసహీనులు యేసు ప్రభు చేసే అద్భుతాలు చూడలేరు అక్కడ ఏడ్చే వారంతా కూడా ప్రకృతి సంబంధులు వారికి ఆధ్యాత్మిక విషయాలు అంతుబట్టవు కనుకనే వారిని లోపలికి రానియలేదు ప్రభు మరి ఇంకా మనం గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో కూడా రెండు సమయలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో అలాగే పంతొమ్మిదో అధ్యాయం వరకు కూడా ఈ అబ్సాలోముల గురించి మనం వింటాం మరి దావీదు కుమారుడు అప్షాలోము దావీదు మీద తిరగబడి మరి ఆయనని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు బయటికి వెళ్ళిపోతాడు అరణ్యాల్లో తిరుగుతుంటాడు చాలా వేదనతో ఉంటాడు కానీ దావీదు సేవకుడు సైనికుడు యా అతను వెళ్ళి ఆ యోబాబు వాళ్ళ సైన్యంతో పాటు వెళ్ళి అప్షాలోముని వెంటాడేటప్పుడు దావీదు చెప్తాడు ఆ కుమారుడిని మాత్రం చంపొద్దు అతనిని వెంట వెంబడించి అతనికి సపోర్ట్ చేసే వాళ్ళని ఏమన్నా చేయండి కానీ తన కుమారుడు మాత్రం చంపొద్దు అంటాడు కానీ దేవుడే మరి ఆయన వినాశకాలానికి విపరీత బుద్ధులు అన్నట్లుగా ఆయన సమయం దాపురించినప్పుడు ఆయనే ఒక రెండు చెట్ల మధ్యలో ఆయన వెంట్రుకలు బాగా బలంగా పెద్దగా ఉంటాయట అంశాలు జుట్టు అది ఆ చెట్లు కొమ్మలకి తగులుకొని ఆయన బయటికి రాలేక కింద గుర్రం ఆ అవి కూడా అవతలకు వెళ్ళిపోతాయి అక్కడే ఇరుక్కు ని తన ప్రాణాపాయంలో ఉన్నప్పుడు యోబాబు సైనికులు వచ్చి చెప్పినప్పుడు ఆ వెంటనే చంపేకి ఎందుకు వదిలిపెట్టారంటే అయ్యో రాజుము మీ అందరికీ చెప్పడం మేము ముందుగానే విన్నాం కాబట్టి మేము చంపమని చెప్పారు అయినప్పటికీ మరి యువబాబు వెళ్ళి తన సైనికులతో ఆయన్ని పొడిచి చంపేసినట్లుగా మనం చూస్తాం చూడండి ఇక్కడ దేవుని కరుణ ఎప్పుడు కూడా దావీదులాగా ఎంత చెడ్డవాళ్ళైనా కూడా దావీదులాగే తన బిడ్డల మీద కరుణ చూపాలనే ఆశతో ఉంటారు పాపాన్ని ద్వేషిస్తారు కానీ పాపిని ఆయన ప్రేమిస్తారు పాపిని కరుణించడం కృప చూడటం చూపటం దేవుని స్వభావం కానీ పాపాన్ని ఆయన అసహించుకుంటారు పాప జీవితాన్ని వదిలిపెట్టమని ప్రభు కూడా మనల్ని కోరుకునేది ఇక్కడ యేసు ప్రభు కరుణామయుడు గనుకనే వాళ్ళ అందరూ కూడా హేళన చేస్తున్నా కూడా ప్రభువు ఆ తల్లిదండ్రులకు ఉన్న విశ్వాసాన్ని బట్టి వారి కుటుంబంలో యాయిర్ కుటుంబంలో అద్భుత కార్యాన్ని చేశారు అలాగే రక్తస్రావరోగి విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాన్ని చేశారు నీ నా జీవితాల్లో మరి గొప్ప కార్యం ఆశ్చర్యకార్యాలు జరగాలి అంటే బలమైన విశ్వాసం మనలో ఉండాలి అనేది ప్రభు ఈరోజు మనకిచ్చే సందేశం ఈ ప్రభు ఈ సందేశాన్ని మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేదురుగాక ఆమెన్ ఆమెన్ గ్రహిస్తులు